పౌలు భక్తుడు అంటాడు, మీ మాట ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి అంటాడు. అట్లని నోట్లో ఉప్పు వేసుకొని మాట్లాడమని కాదు, బీపీ పెరిగిపోతుంది. ఉప్పు వేసినట్లు రుచి, నువ్వు ఎంత మంచి కూర అయినా వండు, ఉప్పు లేకపోతే ఏమవుతుంది? ఈ చప్పిడి మెతుకులు తింటే నాకు అసలు శరీరంలో పౌరుషం ఎట్లా వస్తుంది అని అంటారు. కాబట్టి మన మాటలు ఉప్పు వేసినట్టుగా, ఉప్పు వేస్తే పదార్థం ఎట్లుంటుంది? రుచిగా ఉంటుంది. రుచిగా ఉంటే ఇంకొంచెము కూర వేయండి, ఇంకొంచెం సాంబార్ వేయండి అని అంటాం. లేకపోతే రుచి లేకపోతే ఏమండి సాంబార్ వే, వద్దొద్దు రసం ఉంటే పోయి అంటారు. బాగుందండి సాంబారు, రంగు కాయలు ఇవన్నీ, దాంట్లో ఉప్పు ఉందేమో చూడు మొదట అని అంటారు. కాబట్టి మనము ఉప్పు వేసినట్టుగా మన మాటలు ఉండాలి. ఎవరితో మాట్లాడినా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా, వీధిలో వాళ్ళతో మాట్లాడినా, మన మాటలు ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి. రుచిగా ఉండే పదార్థాన్ని ఇంకొక కొంచెం వేయి, ఇంకొక కొంచెం వేయి అంటారు. రుచి లేని పదార్థాన్ని నీకు దండం మాకొద్దు పో అంటారు. కాబట్టి మనము రుచి కలిగిన మాటలు మాట్లాడితే మన మాటలు ఇంకా కొంతసేపు వినాలనిపిస్తుంది. మన మాటలు రుచికరంగా ఎప్పుడు ఉంటాయంటే, మహారాజు సొలొమోను ఒక మాట అంటాడు, సమయోచితమైన మాట వెండి పల్లెరములో పెట్టబడిన బంగారు గుండ్ల వంటివి అంటాడు. అంటే సమయోచితమైన మాట, ఏ సమయంలో ఏం మాట్లాడాలనో అదే మాట్లాడితేనే అది వెండి తట్టలో బంగారు గుండ్లు పెట్టినట్టు ఉంటుంది. దాని అర్థం ఏమిటంటే, వెండి తట్ట నీ నాలుక, మాట బంగారు గుండు అంటాడు. బంగారు గుండుని ఇట్లా దొర్లిస్తే మీరెవరో పట్టుకు దాన్ని తీసుకోరా. కాబట్టి సమయోచితమైన మాట, ఏ సమయంలో ఏం మాట్లాడాలనో అదే మాట్లాడాలి. ఏదంటే అది మాట్లాడేస్తే నీ నాలుక వెండి పల్లెరం కాదు, అది మోగటైపోతుంది. మోగటంటే కొంతమందికే తెలుసు, మట్టి పాత్ర అయిపోతుంది, దాని లోపల సంగటి ముద్ద ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి నీ మాట బంగారు గుండులాగా ఉండాలంటే సమయోచితమైన మాట మాట్లాడడం నేర్చుకోవాలి. అది ఉప్పులాగా ఉంటుంది, అది బంగారులాగా ఉంటుంది. చాలామంది అంటారు వీని మాటలు వినలేక చచ్చిపోతూ ఉండాను అని అంటారు. కొంతమంది ఏమంటారు, సుత్తిగాడు వస్తూ ఉన్నాడు నేను పోతారబ్బా అని, సుత్తి నేను వినలేను అంటూ ఉంటారు. ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఆ రీతిగా ఉండనే కొంతమందిని మనము ఊరికే అట్లా టచ్ చేసి వదిలిపెడితే చాలు, గంట ఆగినట్లు వాగుతూ ఉంటారు, గణ 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 అని అట్లా ముట్టుకుంటే చాలు, ఇంకా పోయింది మన ప్రాణం సగం పోతుంది, ఇంకా సాలి అన్నా ఇసిపెట్టరు. ఆ విధంగా ఉండకూడదు. మనము ఏం మాట్లాడాలనో అదే మాట్లాడితే వినేవానికి రుచికరంగా ఉంటుంది, వినేవాడు బంగారులాగా మన మాటల్ని స్వీకరిస్తాడు. మీరు ఒకసారి అంటారు, నేను ఎంత చెప్పినా నా కొడుకు వినడం లేదు, వాడు నా మాటే వినడం లేదు అంటాడు. కారణమేమో తెలుసా, నీ మాటలో ఉప్పు లేదు కాబట్టి, నీ నాలుక వెండి తట్ట కాదు కాబట్టి, నీ నోట్లో నుండి వచ్చే బంగారు మాట బంగారు గుండు కాదు కాబట్టి వినవాడు. ఎందుకంటే రే ఆదివారము నువ్వు బైబిల్ ఎత్తుకొని బయలుదేరేటప్పుడు, రే ఈ పొద్దున్న రారా గుడికి, ఎవడురా వాడా, మనిషేనా నువ్వు, ఎట్లరా పుడితివి నాకు, రారా గుడికి అంటే వాడంటాడు ఇది ఎట్లా పుట్టే, నన్ను ఎట్లా పుట్టి అంటుంది అని అంటాడు. ఇది పిలిచే పద్ధతి, ఈ మాట తీరు బాగా, ఇది ఉప్పు వేసినట్లే, కారం ఎక్కువ వేసినట్టు ఉంది. ఎట్లుంటుంది, కారం ఎక్కువ వేసినట్టు ఉంటుంది. కారం ఎక్కువ వేస్తే ఎవరు తింటారు, అబ్బా అబ్బా అంటాడు. నోట్లో కారం పడితే ఎక్కడ నీళ్ళు వస్తాయి, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి, అవునా కాదా, నాలుక అల్లాడిపోతాం. కాబట్టి మన మాట ఎట్లుండాలి, ఉప్పు వేసినట్టు. మన మాట ఎట్లుండాలి, వెండి పల్లెరములో పెట్టబడిన బంగారు గుండులాగా ఉండాలి.
వ్యాపారం చేసే బిడ్డలు కూడా అట్లే మాట్లాడాలి, ఉద్యోగం చేసే బిడ్డలు కూడా అట్లే మాట్లాడాలి. మీ వ్యాపారం అభివృద్ధి అవుతుంది, ఎందుకంటే మాటను బట్టే అట్రాక్ట్ అవుతారు. మాటను బట్టే కూలి పని చేసే వాళ్ళు కూడా అట్లే మాట్లాడాలి. అప్పుడు యజమాని నిన్నే వెతుక్కుంటూ వస్తాడు. వాడు చాలా మంచివాడు, అని మాట అని పద్ధతి నిన్నే వెతుక్కుంటూ వస్తాడు. ఒక్కోసారి మనమంటాం, నన్ను ఎవడు వెళ్ళా, ఎవడు పిలుస్తాను, నీ మాట బాగుంటే కదా. కాబట్టి కూలి పని అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వ్యవసాయమైనా ఎట్లా ఉండాలి? ఉప్పు వేసినట్టు. మన మాట రెండవది ఎట్లా ఉండాలి? బంగారు గుండులాగా ఉండాలి. బంగారు గుండు దేంట్లో పెట్టిన బంగారు గుండు? వెండి పల్లెరం. వెండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రక్షణకు సాదృశ్యం. మోషే గారు అంటారు, ఇజ్రాయేలీయులారా, మీరు పాప పరిక్రయ ధనముగా ఒక్కొక్కరు అరతులము వెండిని తీసుకొని వచ్చి దేవాలయంలో చెల్లించాలి అంటాడు. అంటే పాప పరిక్రయ ధనం, పాపము పరిహరించబడటానికి మీరు వెండి అనే ధనాన్ని తీసుకొచ్చి మందిరంలో ఇవ్వాలి అంటాడు. అంటే రక్షణ కోసం వాళ్ళు వెండిని ఇచ్చారు. కాబట్టి మన నాలుక వెండి పల్లెరం అంటే నీ నాలుక రక్షించబడి ఉండాలి. ఎవరికి రక్షణ? నాలుకి రక్షణ. మనమంటాం, మేము రక్షించబడినాం, మార్మోన్స్ కూడా పొందినాం, బాప్తిసం కూడా పొందినాం, నా పేరు అయ్యగారు, ముందు యంగట్రమణ ఉండే, ఇప్పుడు యేసు పెట్టినాడు, అందరూ నన్ను ఊర్లో ఏజుగాడు ఏజుగాడు అంటారు అని అని. ఏజుగాడు కాక నిన్ను ఏమంటారు? ఎందుకు రక్షించబడాల్సింది నాలుక, రక్షించబడాల్సింది నాలుక.